శనార్తి అందరికి. నా పేరు బీదన్ ప్రవీణ్, ఒగ్గు పూజారి, జనగాం జిల్లా సిద్దెంకి గ్రామము. ఒగ్గు కథలు దేవుళ్ళ పండుగలు చేయబడును, ఒగ్గు కథలు చెప్తాము. ఈ యొక్క శ్రీటీ వాళ్ళు మా కళను ముందుకు తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. శ్రీటీ వాళ్ళు మరిన్ని ఒగ్గు కథలతో మీ ముందుకు తీసుకొస్తుంటారు. ఈ యొక్క శ్రీటీవిని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఒగ్గు కథలు నచ్చినట్టయితే గంట బటన్ నొక్కండి. ధన్యవాదాలు. శనార్తి.
మా చిన్నమ్మ రోజమ్మతో చెప్తావా అని ఆడికి వెళ్ళిన ఆరాధుడు ఎక్కడికి చంద్రమల్లి శాస్త్రం ఉన్నాడు కదరా చంద్రమండల మీద వాసిన బాబు చంద్రుడు మా చిన్న మొన్న రోజునమ్మ అయ్యా చిన్నమ్మ వచ్చినావు బిడ్డ అలా రోజునవ్వా నీ అక్క పార్వదేవి కాని తప్పు పని చేసి ఉండదు నీ బావ లోకాల శంకరుడు మీ అక్కలమ్మ కట్టు మన మోదల కుట్టముగా వేసి కాటంలో పాలు కోడి కాలెత్తండి అవ్వా లెక్కలు కట్టేసి కట్టం బాలు చెప్తాను అవుతలేని తెలియని మీ బావ శంకరుడు అన్నప్పుడు గుండెలకు పెళ్ళి వల్ల కార్యాల మొరగా బిడ్డ రోజునవ్వా చూడా ఎందుకుండగా బిడ్డ ఏడవత ఉన్నది Stop.
అని ఒక్కసారి తన్ను అన్నప్పుడు మరి అప్పుడు చూడు ఆ సవడలవ్వ కడుపున ఉన్నప్పుడు కలకల కలకల కన్నీరు ఇస్తాండే ఆ పార్వతమ్మ కడుపుల సవడలవ్వ ఉన్నది. మా నాయన మీరు వీగుతాండే అగ్గి బంతులే మా ఆయన చెప్తాను దేవుని అగ్గి దేవుని దొరకకుండా చేస్తానని అగ్గి బంతులు తీసుకోమని ఎక్కడ పెట్టింది రక్షమే పట్టమని పెట్టింది. మరి అప్పుడు పగాదారి కాబట్టి అగ్గి బంతులకాడ ఎవరు కాలు పెట్టింది మరి కూడా అమ్మా రాక్షసుల కావలు పెట్టింది రాక్షసుల రెప్పల్ల చూడు లవలంకుల కావలు పెట్టి అక్కడ ఉన్నారా మరి ధనాధన్ ధనాధను పరమేశుని గడ్డ వచ్చిన మానవు లేడు ఎవరి కళ్ళకి వేసింది కోపం తెలియదు అయినాగా తెచ్చింది కోపం గురగొర గొరగొర గుందు కోరి కాట్నం వేడి తీసుకుని వచ్చింది. పార్వతమ్మ అడిదారా ఇప్పటికైనా చెప్పు మూడు పేరు చెప్పినవంటే వానికి నీకు వంట కడతా చినవైతే నీ ప్రాణం వెళ్లిపోతుంది ప్రాణం కొద్ది కాటం బాధ చేస్తారే అప్పుడు పార్వతమ్మ పనిచేయండి ఇప్పుడు ఇక్కడ పని చేస్తుంది అయిపోయింది పెళ్ళు అయితే మంచి మరి మరి చిన్నవైతే నీ ప్రాణం పోతుందమ్మా చెప్పు అన్నప్పుడు అప్పుడు పర్వతమ్మ అనుకున్నది నాదా నా ప్రాణమైన పర్వాలేదు నేను అన్నయ్య బిడ్డను ఎవరి ఆటకుండా వెనక మరి ఎవరి అటువంటి ఇల్లు పెట్టి చూపాలి ఎవరి అటువంటి ఇల్లు కాదు పెట్టాలి నా ప్రాణం పోయినా పర్వాలేదు రాదా నేను ఏ పాపం చేయలేదు నేనేం చేయలేదు అయ్యా బతికిన దానికన్నా బాయిర పడ్డది వేలు ఉన్న దానికన్నా ఊడింది మేలు నాదా నావంటే సంతోషం బతికంటే బౌదుక్తం ఉన్న దానికన్నా ఊడింది మేలు ఈ దెబ్బలోడు పెరి 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 దెబ్బలు కొడతారు నీ పదిపత్రాలు బిడ్డను అట్లా ప్రాణం మీద మంచిది కానీ నా దాని నే తప్ప వేయలే అంటాను అయినా చూడే చెప్తలేదు ఆడి దాని అహంకారం అన్నాడు అని కాటం వేడికి వచ్చినప్పుడు అగ్గి మంతులు చూసే వరకు అగ్గిదేవులేదు ఒక్కసారి అరిచేత అంజనీ వేసుకున్నాడు భగవంతుడు అబ్బా అక్కడేవి పట్నం వెళ్లిపోయి అగ్గి మంతులు మరి అక్కడ ఉంటుంది మరి ఆ విట్ట రావాలి లవలంకులు కావాలి లవలంకులు కావాలన్నాయి కాబట్టి ఎక్కడ పోతుంది రామజిలు కదా రెప్పళ్ళ కత్తలు ఉడితారు అల్ల కత్తలు ఉడితారు రెప్పళ్ళ కత్తలు ఉడితారు కాబట్టి లవలంకులు ఆని మిమ్మల్ని మింగుతంటే మీరు ఓకుంటేనే ఉండాలి లవలంకుల పానం తీసుకుంటేనే ఉండాలి కత్తులతో వీటి ప్రాణం తీసి అగ్గి బంతులు అక్కరమ్మన్నప్పుడు గనక రేపరేప 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 రెప్పలు కొట్టుకోని పట్నం వచ్చినప్పుడు లవలంకులు ఇక మింగుదామని అని ఒక్కసారి నోరు తెరిచినప్పుడు నోట్లోకి వెళ్ళి రామజిలుకలు లవలంకుల పానము పానము కత్తుల
నలకొల్లు కళ్ళల్లో ఉన్నాయి కత్తలతో చిరపర ఈరుకుంటా నవలంగుల ప్రాణబోధం ఉన్నది. అగ్గి మంత్రం అట్టుకుని ఎండుకుంట కత్తినే రామదేవుడు మరి చూడా అమ్మా కట్టానికి అగ్గంటివి పారతమ్మ కాళ్ళ ఎక్కలు కట్టేసి మండేటి కట్టవురా పారదమ్మని ఎత్త ఉన్నాడా అల్లెక్కడ కట్టి కట్టం పారు దేవుడైనా దేవరంగమయ్యా కట్టం పారు కట్టం పారు సేనార్థి అందరికి నా పేరు బీదన్ ప్రవీణ్ ఒగ్గు పూజారి జనగాం జిల్లా సిద్దెంకి గ్రామము. ఒగ్గు కథలు దేవుళ్ళ పండుగలు చేయబడును ఒగ్గు కథలు చెప్తాము. ఈ యొక్క శ్రీటీ వాళ్ళు మా కళను ముందుకు తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు. శ్రీటీ వాళ్ళు మరిన్ని ఒగ్గు కథలతో మీ ముందుకు తీసుకొస్తుంటారు. ఈ యొక్క శ్రీటీవిని మీరు
సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఒక్కతలు నచ్చినట్టయితే గంట బటన్ నొక్కండి. ధన్యవాదాలు శనార్థి.